హలో ఏంజల్. ఏంటి మీరు ఇక్కడ? నిన్న నువ్వు ఇంట్లో ఎవరు ఉండరని హింట్ ఇచ్చావు కదా, క్యాచ్ చేసా? వచ్చేసా? మూడేం బాగాలేదు బాస్, త్వరగా మారండి, బ్యాటరీ లేదు. నేను కూడా ఎక్కువసేపు ఉన్నాను, బ్యాటరీ అయిపోతుంది. యునో వాట్, ఐమ్ సారీ. మీరు నాతో ఓపిక్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్ లోపలికి రండి. థ్యాంక్ యూ. మీ లెటర్ చదివాను. అవునా, బానే ఉందా? నేనే ఇంకా చదవలేదు. అదేంటది? నేను రాశాను, చదవలేదు. సారీ, మీకు కాఫీ కూడా ఆఫర్ చేయలేదు. లెట్ మీ గెట్ యు సమ్ డ్రింక్స్. ఓకే. హలో 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 వెంకీ. హలో బాస్, ఎక్కడున్నారు? సిగ్నల్ దొరకట్లేదు. వెంకీ 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 హలో హలో వెంకీ హలో 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 వెంకీ హలో. కష్టపడి ఈరోజు ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటే ఇక్కడ బాల్కనీలో సిగ్నల్ లేదు, అక్కడ నీ ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇప్పుడు ఎలా వెంకీ? సార్, మీకు ఇంకో బ్యాడ్ న్యూస్, నా ఫోన్లో 6 రూపాయలు 70 పైసలు టాక్ టైం మాత్రమే ఉంది. బ్యాలెన్స్ లేదా? నువ్వు కట్ చేయ ఫోను, నేను చేస్తా. వద్దు, శిరీష్ వచ్చేసింది, మాట్లాడుతుండు. ఏమిటో మీరు ఇలా వచ్చి కౌచ్లో కూర్చొని ఆయన కబుర్లు చెప్పచ్చు కదా? 6 రూపాయలు 70 పైసలకి ఎన్ని కౌర్లు అని చెప్పగలను? బా, వచ్చిలా కూర్చోండి. నేనెప్పుడు ఈ సిట్అవుట్లో ఇలా కూర్చుంటూ ఉంటా, ఈ నందివర్ధన మొక్కలు, ఈ చల్లటి గాలి, నిండు జాబిలి, వెండి వెన్నెల, ఇంతకన్నా ఏం కావాలి? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉంటే ఎంత బాగుండేది. అసలు ఏమైంది మీకు? నిజం చెప్పాలంటే నిన్న మీరు నేను నచ్చానని చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. మరి నేను నచ్చలేదా? అలా అని నేను అనలేదే, నేనున్న పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వలేకపోయాను. ఇంతకీ మీకు నాలో నచ్చింది ఏంటి? ఇప్పుడే చెప్పాలా? రేపు ఎప్పుడన్నా మంచి సెల్ టవర్ కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, పైగా అన్ని లెటర్లు ఉన్నాయి కదా, ఎదవగోలా. మీలో అన్నింటికన్నా ఎక్కువగా నాకు నచ్చిన విషయం మాత్రం మీ మాటలే. ఓ, భలే చమత్కారంగా ఉంటాయి. ప్లీజ్ లెటర్లో కాదు, మీ మాటల్లో చెప్పండి. బ్యాటరీ లేదు, బ్యాలెన్స్ లేదు, సిగ్నల్ లేదు, ఇప్పుడు కవర్లో ఎందుకు, కానీ లెట్ మీ డూ దిస్. ఏంటి మీరు చేస్తున్న పని? ఐ లవ్ యూ శ్రీ, ఈ ఉంగరం తోటి నేను నాతో పెళ్లి కొప్పిద్దాం అనుకున్నాను, కానీ టెన్షన్ లేదు, ఎదురు చేస్తాను. సారీ, ప్లీజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను క్షమించి అర్థం చేసుకో, లేకపోతే అర్థం చేసుకుని క్షమించు, ఏదో సీక్వెన్స్లో 2 పనులు మాత్రం చెయ్యి ప్లీజ్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్.